ఈరోజు కేలివి సహదేవుడు గారు ఇదివరకే మాతృదేవోభవ చెప్పారు, ఇప్పుడు అతిథిదేవోభవ అంశం మీద సార్ మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు సార్ వైద్య రంగంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించారు. మన భారతదేశం అంటేనే అతిథిని దేవుడిగా భావిస్తారు. ఓకే, స్టార్ట్ చేయమ. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆత్మీయ బంధుమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అదొక చిత్రమైన సంఘటన ఏమిటంటే, అంతకు మునుపు మాతృదేవోభవ అన్న అంశం మీద మాట్లాడే రోజు విజయదశమి ఆదివారం రోజు, ఇప్పుడు మళ్ళీ మరో పండుగ రోజు దీపావళి రోజు మనమందరం అతిథి దేవోభవ అనే అంశం మీద కలుసుకోవడం చాలా చిత్రమైన యాదృచ్ఛికమైన సంఘటనగా భావిస్తూ, మనం ఏదైనా విషయాన్ని తరచి చూడాలంటే వేదం ప్రమాణంగా తీసుకోవాల్సింది. తైత్తిరీయ ఉపనిషత్తులోని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న నాలుగు మహావాక్యాలుగా మనం తీసుకుని వాటిని గత 3 వారాలుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న అంశాలమైన పెద్దలు పితృదేవోభవ ఆచార్య దేవోపైన ఉపన్యసించారు. నాకు మాతృదేవోభవ అనే అంశం పైన మాట్లాడే అవకాశం దొరికింది. ఈరోజు అతిథి దేవోభవ అన్న అంశం మీద మనం ఒక ఇప్పుడే 15 నిమిషాలు గడిచిపోయింది, ఒక 3/4 గంట సేపు మీతో ముచ్చరించడానికి ప్రయత్నం చేస్తా. యాని అనవద్యాని కర్మాని పానినే తత్వాన్ని అంటుంది తైత్తిరీయ ఉపనిషత్తులోని మాతృదేవోభవ కింది భాగం. అంటే ఈ పై 4 ఏది ఇష్టమో అదే పనులు చెయ్యండి, వారికి ఇష్టం లేని పనులు చెయ్యొద్దండి అని. అంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి ఏది కోరుకుంటే దాన్నే మనం ఆచరించాలి అని పరోక్షంగా మనకు ఒక హెచ్చరిక చేస్తోంది తైత్తిరీయ ఉపనిషత్తు. అతిథి అంటే తిథి వార నక్షత్రాలు చూడకుండా మన ఇంటికి వచ్చేవాడు అది. అందుకనే అతిథిని అభ్యాగతుల్ని స్వయం విష్ణువు అన్నారు పెద్దలు. అంటే విష్ణుమూర్తితో సమానంగా భావించి వారిని గౌరవించి ఆదరించాలి అన్నది మన ఆర్యుల సూక్తి. ఇప్పుడు కొన్ని సంఘటనలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కర్ణశ్రీ గారు, జంధ్యాల పాపశాస్త్రి గారు కర్ణశ్రీగా ప్రసిద్ధులు. వారు గుంటూరు ఏసీ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా ఉన్న సందర్భంలో ఒక సాయం సంధ్యా సమయంలో కొంతమంది విద్యార్థినులు వారి సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం గురువుగారి ఇంటికి వచ్చారట. గురువుగారు పూజలో ఉన్న సందర్భంగా వారిని హాల్లో కుర్చీల్లో కూర్చోబెట్టారు వాళ్ళ ఇంటి వారు. పూజ అయిన తర్వాత గురువుగారు రాగానే విద్యార్థులు, ఏమా ఏమిటి మీ సందేహం అడిగితే గురుగారు, మీరు కూడా అబద్ధాలు ఆడతారా అని ఒక అమ్మాయి. అదేంటమ్మా ఉన్న పలంగా అంతటి అపవాదం వేశావు, అబద్ధాలు ఆడటం ఏమిటి అంటే, ఇంకొక అమ్మాయి నిలబడి ఒక పద్యం చెప్పిందంట, కర్ణశ్రీ గారు రాసిన పద్యం. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరుపనుండి పాద్యమ్మునిడమాకు పన్నీరు లేదు, నా ప్రే పాద్యమ్మునిడమాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుండి పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుండి నైవేద్యమిడమాకు నారికేలము లేదు, హృదయమే చేతి కందీయనుండి లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము దయసేయు మాత్మ పీఠము పైకి అమృత జరి చిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి. ఉదయశ్రీ అనే ఒక ప్రసిద్ధమైన కవితా సంపుటిలోని పద్యం ఇది. చూడండి, గురువు గారు కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవన్నారు, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి కుర్చీలు వేశారు కదా అని అన్నారట విద్యార్థులు. అంటే అమ్మా, ఆ పద్యాన్ని మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీరు వస్తే కూర్చోడానికి కుర్చీలు లేవని లేదు, సాక్షాత్తు పరమేశ్వరుడు వస్తే కూర్చోడానికి ఆయన సరి అయిన ఆసనం ఇవ్వగలుగుతానా లేదా అనే సందేహంతో రాసిన
పద్యమది. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరుప నుండి. పాద్యముడ మాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడుగ నుండి. పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింప నుండి. నైవేద్యమిడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి గందీయనుండి. ఒక అతిథిని మహావిష్ణువుగా భావించి ఇలాంటి సపర్యలన్నీ చేయాలని పరోక్షంగా మనకు కర్ణశ్రీ గారు అందించి, రమ్ము దయసేయు ఆత్మ పీఠము పైకి, లోటు రాని అనున్నంతలోనని. ఏ గృహస్థైన అతిథిని సన్మానించడంలో తనకున్నంతలో ఆ అతిథిని ఆదరించాలి అన్నది పరోక్షంగా మనకు కర్ణశ్రీ గారు అందిస్తున్నారు. మీకు ఆ మధ్యకాలంలో వచ్చిన ఒక రెండు సినిమా పాటలు అతిథి ఎలా ఆదరించాలో కూడా మీకు మనవి చేస్తాను. రెండింటిని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఒకటి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని బాబు గారు దానికి దర్శకత్వం వహించిన. రాకోయి అనుకోని అతిథి కాకి చేత కబురైనా పంపక, రాకోయి అనుకోని అతిథి వేల కాని వేళ, ఈ వేల కాని వేళ త్వరపడి రాకోయి అనుకోని అతిథి. ఇంతకు అతిథిని రావద్దని ఎందుకంటుందో మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే, వాకిటి తలుపులు తెరువనే లేదు, ముంగిట ముక్కులు తీర్చనే లేదు, అది ఒక అంశం అంట. పాలు వెన్నలు తేనే లేదు, పంచభక్షములా చేయనే లేదు. ఈ రెండు చరణాల్లో మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు కృష్ణశాస్త్రి గారు. మనం ఎవరినైనా అతిథిని ఆహ్వానించినప్పుడు మనం తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే అతిథి తలుపు బయట తలుపులు చప్పుడు చేస్తూ కాలింగ్ బెల్ నొక్కుతూ, మనం ఎవరైనా గృహస్థుడొచ్చి తలుపు తీసేంత వరకు ఆగద్దు, వాకిటి తలుపులు తెరిచి ఆయన కోసం లేదా ఆమె కోసం మన ఇంటి వాళ్ళొకరు ఎదురు చూస్తూ, ఒక 5 నిమిషాలు ముందుగానే ఎదురు చూస్తూ వారిని ఆహ్వానిస్తూ నిలబడడం అతిథి మర్యాదలో ప్రధానమైనది, ప్రథమమైన ఘట్టంగా మనం తెలుసుకోవాలి. మరి వాడు మన ఇంటి ముందు నిల్చున్నప్పుడు ఎలాంటి ఆహ్వానం, మంచి రంగవల్లు ముగ్గులను తీర్చిదిద్దినట్టుగా వేస్తే వారికి నిజంగా మనం శుభ సూచకమైన శుభ ఆహ్వానాన్ని పలుకుతున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు చేయలేదు కాబట్టి ఇప్పుడే రావద్దు అన్నది ఒకటి. మరి అతిథి వచ్చిన తర్వాత మరి విందుని ఎలా ఏర్పాటు చేయాలి? పాలు వెన్నలు తేనే లేదు, పంచపక్షములా చేయనే లేదు. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు అతిథిగా మా ఇంటికి వస్తే మీరు సంతృప్తిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మీరు తృప్తిగా ఇంటికి వెళ్ళేందుకు సరైన సమకూరుస్తామన్నది ఆ పాట పాడిన వారి యొక్క అంతరార్థం. అది మొదటి భాగం. మరో పాటను మీకు మనవి చేస్తాను మేఘ సందేశంలో. ఇది కూడా కృష్ణశాస్త్రి గారు రాశారు. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటులుంచేనా, మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో, కాస్త ముందు తెలిసేనా. ఎవరైనా ఇంటిని అతిథి వస్తున్నారంటే మన ఇంటిని బాగా సర్ది, అన్ని ఎక్కడ ఉండవలసిన వస్తువులను అన్ని అక్కడ సర్దేసి వారిని ఆహ్వానించినప్పుడు మన ఇంటిని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం అన్నది మన అందరం చేస్తున్నది. కాబట్టి మీరు ముందుగా కాసింత ముందుగా నాకు మీరు వస్తున్న విషయం తెలియజేస్తే ఈ ఇంటిని బాగా అలంకరించి ఉండేదాన్ని కదా, నేను ఒక మందమతిని తొందరగా ఏది అర్థం చేసుకోలేను అంటుంది ఆ పరాట. అంతేకాకుండా బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు, ఎదురయని వేళ వచ్చి ఇటే మాయమవుతావు, కదలనీక నిముషమునను వదలిపోక నిలుపగ, నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి. చూడండి, బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు, ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమైపోతావు. నీకోసం చూసి 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 ఉన్నప్పుడు రావు, కానీ నేను ఊహించినప్పుడు వచ్చేసి కాసింతసేపు కూడా మాతో ఉండకుండా వెళ్ళిపోతావు, ఇదెంత అన్యాయము. నిన్ను కదలనీక నన్ను వదిలిపోకుండా ఉండేందుకోసం నా హృదయమనే సంకెలను చేసి నీ పదాలను బంధించలేకపోతున్నాను స్వామి. మందమతిని ముందు తెలిసిన ప్రభు ఈ మందిరమిటి నుంచేనా.
బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు అన్నప్పుడు మనకు రామాయణంలోని ఒక సంఘటన గుర్తొస్తుంది. రామాయణంలో అరణ్యకాండలో శబరి వృత్తాంతాన్ని మనందరం అనేక సినిమాల్లో చూసుంటాం, అనేక సందర్భాల్లో విని ఉంటాం. శబరి చిన్న వయసు అమ్మాయి, గిరిజన బాలిక. తాను మతంగ కన్య, తాను మతంగ మహర్షి యొక్క ఆశ్రమం పరిసరాల్లో ఆడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఉన్న ఒక చిన్న అమ్మాయి. ఆమెకు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మతంగ మహర్షి తన శిష్యులతో పాటు ఆశ్రమాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళిపోతుంది. చూడు, కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో రాముడు ఈ అరణ్యవాసాన్ని, అంటే తన దివ్య దృష్టితో రామాయణాన్ని భవిష్యత్తును ఊహించిన మతంగ మహర్షి రాముడు అరణ్యవాసానికి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఈ దారి గుండా మన ఆశ్రమం దారి గుండా వెళతాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత నువ్వు శరీరం చాలించి మళ్ళీ నువ్వు కూడా స్వర్గానికి వస్తువు అన్నది మతంగ మహర్షి 16 సంవత్సరాల శబరికి ఇచ్చిన ఒక ఆదేశం. అయితే శబరి రాముడు ఎప్పుడొస్తాడో తెలియదు, అందుకని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయం సంధ్యాల సమయంలో ఆయా సమయాలకు సంబంధించి ఎటువంటి ఉపకరణాలు చేయవలను, మంచి ఫలాలు, పువ్వులు, మంచి నీళ్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉండేదట. కానీ ఆ రోజు రాముడు రాడు. మళ్ళీ మరుసటి రోజు అదే, అట్లా కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉంది. ఎదురయ్యని వేళ వచ్చి అన్నట్లుగా కొన్ని సంవత్సరాల అయ్యేసరికి తాను మృతురాలైపోయింది. ఆమె నడక మారింది, చూపు మారింది. అందుకే మీరు కృష్ణశాస్త్రి గారు రాసుంటారు, అసలే ఆనదు చూపు ఆపై కన్నీళ్ళు, తీరా దయచేసిన నీ రూపు కనలేదయ్యో అయ్యయ్యో అంటూ. అటువంటి వయసులో కొన్ని సంవత్సరాల పాటు రాముడి కోసం వేచి వేచి ఉండి రామునికి ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ ఒక మాట ఎప్పుడు ప్రసిద్ధంగా మనం వింటూ ఉంటాం, రాముడికి శబరి ఎంగిలిపళ్ళు తినిపించింది. నిజానికి వాల్మీకి సంస్కృత వాల్మీకంలో ఈ సంఘటన ఎంగిలిపళ్ళు తినిపించినట్లుగా లేదు, పూలు పండ్లు ఆయనకు అర్పణ చేసినట్లుగానే ఉంది. దాన్ని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చమత్కారంగా దాన్ని మలిచారు. ఆమె పళ్ళను సేకరిస్తూ ఏ ఏ చెట్టు దగ్గర పళ్ళు రుచిగా ఉన్నాయో ఆ చెట్టు పళ్ళను దాని ముందు రుచి చూసి మంచి పళ్ళను ఆ చెట్టు నుంచి సేకరించి రామునికి అందించిందే కానీ ఎంగిలి చేసిన పళ్ళను కాదు అన్నది ఒక చిత్రమైన కల్పన కల్పవృక్షకర్త విశ్వనాథ వారు మలుపిచ్చినారు. మొత్తానికి ఈ సంఘటననే ఎంగిలి పళ్ళు తినిపించింది అన్నది ప్రసిద్ధమైన, అది నిజానికి వాల్మీకి రామాయణంలో లేదు. కానీ ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే గురువుగారి ఆదేశాన్ని అక్షరాలా పాటిస్తూ ఎన్ని సంవత్సరాలైనా తనకు వార్ధక్యం సంభవించినా కూడా ఆమె ఎదురు చూస్తూ రాముడి కోసం ఎదురు చూడడం, ఒక అతిథి కోసం అంతగా ఎదురు చూడడం అన్నది శబరిని గుర్తి మనం తెలుసుకోవాలి. అట్లాగే రామాయణంలోనే మరో సంఘటన అయోధ్యకాండ చివరలో రాముడు వనవాస దీక్షకు ప్రారంభం చేస్తూ సరయూ నదీ తీరానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతపు అడవులకు సంబంధించిన నిషాద రాజైన గుహుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చెప్పుల కాళ్ళు కూడా కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముని ఆదరించి తన నగరానికి రమ్మని కోరతాడు. కానీ వనవాస దీక్ష యొక్క నియమానుసారం నగరంలో ప్రవేశించకూడదు కాబట్టి ఆ అడవిలోనే తాను విశ్రమించేందుకోసం గుహుడు రామలక్ష్మణ సీతారామలక్ష్మణులకు సరైన భోజన పదార్థాలు అంటే కందమూలాలు పళ్ళు ఇచ్చి ఆ రాత్రి అక్కడ శయనించడానికి పక్కలు కూడా ఏర్పాటు చేస్తాడు. ఇది గుహుడు రాముడికి ఇచ్చిన ఆతిథ్యం. అలాగే రామాయణంలో మరో ఘట్టం సుందరకాండలో సముద్రాన్ని లంఘిస్తూ ప్రారంభమైన సమయంలో వాయునందుడైన హనుమంతునికి తాను ఆతిథ్యం ఇవ్వాలనుకుని మైనాకుడు పైకి వస్తాడు. అది ఒక పూర్వగాథ. పూర్వంలో పర్వతాలకు కూడా రెక్కలుంటే అవి అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ నిలవడం వల్ల వాటి ద్వారా భూమికి రక్షణ లేకుండా పోతుందని ఇంద్రుడు ఆ రెక్కలను తరిగేస్తూ ఉంటే వజ్రాయుధంతో వాయుదేవుడు మైనాకుడు అంటే హిమాలయ హిమవంతుని కుమారుడు మైనాకుణ్ణి సముద్రంలో పాతాల గర్భంలో దాచి ఉంచి ఇంద్రుని వజ్రాయుధం నుంచి రక్షించినాడు. కాబట్టి తనకు సహాయం చేసిన వాయుదేవుడి పుత్రుడైన హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాడు మైనాకుడు. కానీ కార్యార్థి పడుతున్న హనుమంతుడు ఆ మైనాకుడి శిఖరాన్ని చేతితో స్పృశించి మీ ఆతిథ్యం స్వీకరించినట్లుగానే భావించమంటాడు. ఇక్కడ మనం ఏమిటంటే మనకు సహాయం చేసిన వారి బంధుమిత్రులు ఎవరున్నా కూడా వారికి ప్రత్యుపకారం చేయడానికి అతిథి మర్యాదలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలని రామాయణంలో మనకి ఈ సంఘటన తెలియజేస్తుంది. మరి ఆధునిక కాలానికి వస్తే ఒకసారి ప్రసిద్ధ రచయిత హాస్య రచయిత బాపుతో కలిసి ఎన్నో అన్ని చలనచిత్రాలకు రచన మాటలు అందించిన ముల్లపూడి వెంకటరమణ గారింటికి ఒకసారి
మళ్ళా అది రామకృష్ణ శాస్త్రి గారు వచ్చారట. మళ్ళా అది రామకృష్ణ శాస్త్రి కూడా ప్రసిద్ధుడైన కవి, సినిమాలకు ఎన్నో పాటలు రాశారు. ఆనాటి కాలంలో మంచి పాటలన్నిటికీ మళ్ళా అది రామకృష్ణ శాస్త్రి గారే కర్తగా ఉండేవారు. 3 రోజులు అయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ, రే రామకృష్ణ శాస్త్రి గారు అన్నారంట ముళ్ళపూడితో, మీ ఇంట్లో ఉన్న 3 రోజులు 3 నిమిషాల్లా గడిచిపోయాయి అని. దానికి ముళ్ళపూడి చమత్కారంగా ఏమన్నారంటే, అయితే మరో 3 నిమిషాలు ఉండండి గురువు గారు అన్నారంట. అంటే మరో 3 రోజులు ఉండమని ఆయన ప్రార్థన. ముళ్ళపూడి చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు రచనల్లో కూడా. ఆయన చెప్పడం ఏమిటంటే, ఒక చోట బంధువులు స్నేహితులు అందరూ మనకు ఆనందాన్నే ఇస్తారు, కొందరు వచ్చి కొందరు వెళ్ళి అంటారు. అంటే బంధువులు స్నేహితులు అందరూ మన ఇంటికి వస్తే మనకు ఆనందాన్నే ఇస్తారు, కొందరు వచ్చి కొందరు వచ్చినందువల్ల మనకు ఆనందం కలుగుతుంది, కొందరు వెళ్ళిపోయినందుకు ఆనందం కలుగుతుంది. అంటే ఈ అతిథుల్లో కూడా రకరకాలైన వ్యక్తులు ఉంటారు. గృహస్థుని ఇబ్బంది పెట్టే అతిథులు ఉన్నారు, గృహస్థుకు సంతోషాన్ని చేకూర్చే అతిథులు కూడా ఉన్నారు. అతిథి సత్కారంలో ఒక మహత్తరమైన ఘట్టాన్ని భాగవతం మనకు అందిస్తుంది. అది రంతిదేవుడి చరిత్ర. నిజానికి ఎన్నో సందర్భాల్లో త్యాగానికి, దాన ధర్మాలకు సంబంధించి రంతిదేవుడి ఉపాఖ్యానాన్ని ఎందరో ఉదాహరిస్తూ ఉంటారు. అతడు ఒక రాజు, 48 రోజుల పాటు ఒక దీక్షలో ఉపవాసం ఉండి తనకున్న సర్వస్వాన్ని దాన ధర్మాలు చేసి దీక్షా విరమణ చేసేందుకు సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి కూర్చుంటాడు. ఈ సమయంలో భోజనం చేయడానికి కూర్చుని తినబోతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆ మొట్టమొదటి బ్రాహ్మణుడికి తాము సేకరించిన ఆహారంలో ఒక భాగం ఇచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత కూర్చొని తినాలనుకుంటే ఇంకొక బాటసారి వస్తాడు. ఇట్లా 2-3 వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న సేకరించిన భోజన పదార్థాలన్నీ అయిపోతాయి. అప్పుడు 4వ ఆయన వస్తాడు. ఆయనకు ఇవ్వడానికి కూడా ఏమీ ఉండదు, మరి ఏం చెయ్యాలి? అందుకని అతన్ని తనకున్న ఇబ్బందిని, ఆహారం అంతా అయిపోయింది, మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి, దాన్ని ఎంత చక్కగా భాగవతంలో పోతన రాస్తారంటే, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి ద్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రననమాంచి వారికి సుఖంబులు చేయుట కన్న ఒండు మేలున్నదే. శరీరం ధరించిన వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఆపదలు వస్తాయి. అలాంటి ఆపదలను మాన్పి వాళ్లకు సుఖంబు చేయడం కంటే ఇంకేదైనా గొప్ప విషయం ఉందా అని, అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి నీళ్లు మాత్రం తాగి నన్ను సంతోషపెట్టు అని అంటాడు. కానీ ఆ చివరి పాదంలో ఒక మాట చూడండి, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కస. ఆ వచ్చిన వ్యక్తి పేరు పుల్కస. మరి నీ సంగతి ఏమిటి? నువ్వు సమకూర్చుకున్న ఆహారం అయిపోయింది, నా కోసం నీ సమకూర్చుకున్న నీళ్లు కూడా ఇచ్చేస్తాం. అంటే 48 రోజుల పాటు ఉపవాస దీక్ష, తాను తనతో పాటు కుటుంబ సభ్యులందరూ ఉపవాస దీక్ష పొందిన సమయంలో, దీక్షా విరమణ సమయంలో, భోజనం చేద్దామని కూర్చున్న సమయంలో జరిగిన సంఘటన. ఇది నిజానికి ఒక పరీక్ష. భగవంతుడు ఎంత త్యాగ నిరతితో ఉంటాడు ఒక వ్యక్తిని అందుకు అని అనుకోవడానికి ఒక పరీక్ష. కాబట్టి ఈ సమయంలో నాకు పురుషోత్తముడు ఒక్కడే దిక్కు సొమ్ము, నన్ను ఆ భగవంతుడే రక్షిస్తాడు, ఇంకా అంతే అని అనుకున్న సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి రంతిదేవుడిని ప్రస్తుతించి, నీ త్యాగ నిరతిని నిరుపమానమైనది, నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. కానీ మనం మామూలుగా భగవంతుడు ప్రత్యక్షం కాకముందు మనం మామూలుగా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఎప్పుడు వరాలు కోరుతూనే ఉంటాం. మనకు కావాల్సిన పెళ్లిళ్ళు, ఉద్యోగాలు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దలు, కార్లు అన్ని కోరుతూనే ఉంటాం. కానీ నేరుగా భగవంతుడే ప్రత్యక్షమై కోరుకోమంటే ఏం కోరుకోవాలి అని మనం ఒక్కసారి రంతిదేవుడిని చూస్తే తెలుస్తుంది. రంతిదేవుడు ఏమంటాడంటే, సంస్కృత భారతంలో, నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న అపునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం అంటాడు. ఒకసారి మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ప్రేయర్ అని ఒకటి తయారు చేసి ఇంగ్లీష్లో రాసి పంపించారు. మా అన్ని బ్రాంచుల్లో అది ప్రతి మీటింగు ప్రారంభంలో అది చేయాలి. సరిగ్గా దీనికి అనువాదం ఆ ఇంగ్లీష్లో ఉన్న ప్రేయర్, నత్వహం కామయే రాజ్యం, అయ్యా నాకు రాజ్యం అక్కర్లేదు, అంటే ఒక రాజు కూడా, నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం. మనం మామూలుగా ఏం కోరుకుంటాము? రాజ్యం అంటే ఐశ్వర్యం కోరుకుంటాం, కాకుంటే చనిపోయిన తర్వాత స్వర్గం కావాలనుకుంటాం. ఈయనేమంటున్నాడు? రాజ్యము వద్దు, స్వర్గము వద్దు. మరి ఇంకా నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా అపునర్భవం, నాకు పునర్జన్మ లేకుండా చేయమని కూడా కోరేవాళ్ళు ఉన్నారు. కానీ అట్లాంటి అవసరం కూడా లేదు, నాకు పునర్జన్మ ఉన్నా కూడా నాకేం కాదు.
మరి ఇంకేం కావాలి? కామయే దుఃఖ తప్తానా, దుఃఖంతో తప్పించిపోతున్న వాళ్ళను ప్రాణినాం ఆర్తి నాశనం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, మానవుల కోసమే కాదండి, ప్రాణుల కోసం. అంటే సకల జంతు జీవాలకి, పక్షులు వృక్షాలు అన్ని అన్నింటి యొక్క బాధను తీర్చే అవకాశాన్ని నాకు ఇవ్వు అంటాడు రంతిదేవుడు. కాబట్టి ఒక గొప్ప సంఘటనను మనకు దానమే కాదు, మనం ఏమి కోరుకోవాలా భగవంతుణ్ణి అన్న సందర్భంలో కూడా ఈ సంఘటన మనకు అనేక రకాలుగా ఒక దృష్టాంతంగా నిలిచిపోయింది. అట్లాగే అతిథులందరూ, కొంతమంది మనల్ని పరీక్ష చేసే అతిథులు కూడా వస్తుంటారు. ఆ పరీక్ష ఎంత కష్టతరంగా ఉంటుందంటే దాన్ని అధిగమించడం కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. భారతంలో అలాంటి సంఘటన ఒకటి మీకు మనవి చేస్తాను. కౌరవుల చేత బాగా ఆతిథ్యాన్ని సన్మానాలు అందుకున్న దూర్వాస మహర్షిని కౌరవులు ఒక మాట కోరుతారు. మాతో మీరు సన్మానం సత్కారం అందుకున్నారు, మమ్మల్ని పరీక్షించినట్లే పాండవులు కూడా పరీక్షించండి, వారి అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో మీరు చూడండి. అప్పుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులతో పాటు చాలా మంది ప్రజలు, మునులు, బ్రాహ్మణులు, వారి కులగురు అయిన ధౌమ్యుడు, వీళ్ళందరూ కూడా ఈ 12 సంవత్సరాల అరణ్యవాసం వీళ్ళతో పాటు ఉంటారు. పాండవులతో పాటు వారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలని, ఎట్లా, వాళ్ళున్నదే అరణ్యవాసం, అందుకని సూర్యదేవుని ప్రార్థిస్తాడు ధర్మరాజు. అప్పుడు ఆయన ఒక అక్షయపాత్ర ఇస్తాడు. ఆ అక్షయపాత్ర ఇచ్చి ఏం చెప్తాడంటే, మీరు ఎంతమంది వచ్చినా సరే అందరి అతిథులకు ఈ అక్షయపాత్ర నుంచి మీరు భోజన వసతి కల్పించవచ్చు. అయితే ఆ రోజుకు చిట్ట చివరిగా మీ ఇల్లాలు గృహిణి భోంచేసి ఆ పాత్రను శుభ్రం చేసిన తర్వాత ఆ రోజుకి ఇంకా మళ్ళీ భోజన వసతి కలగదు. ఇది ఒక నియమంగా సూర్యుడు అక్షయపాత్రను ఇచ్చిన సందర్భంలో పాండవులకు తెలియజేస్తారు. దూర్వాస మహర్షి వీళ్లను పరీక్షించడం కోసమని ఆ సమయంగాని సమయంలో ఆలస్యంగా వెళ్ళి ద్రౌపది భోజనం చేసి పాత్ర శుభ్రం చేసిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను నా వందలాది మంది శిష్యులు మీ ఆతిథ్యం కోసం వచ్చినాము, ఏర్పాటు చేయండి అని వాళ్ళు నది స్నానానికి వెళ్ళిపోతారు. ఇది ఒక చిన్న పరీక్ష. కానీ దూర్వాస మహర్షిని ఎదుర్కోవడం అంటే ఆయన శాపానికి, ఆయన కోపానికి పాత్రమవుతామని భయపడి ద్రౌపది శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి, చెల్లి నువ్వు పాత్రను బాగా శుభ్రం చేసావా లేదా ఒక్కసారి చూడు అంటే, నేను నిజంగా రోజు శుభ్రం చేస్తున్నాను అన్నయ్య అంటుంది, కానీ ఈరోజు ఒక్కసారి మళ్ళీ చూడు అంటాడు. ఆ పాత్రలు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుని లీల వల్ల ఒక చిన్న కరివేపాకు అక్కడ మిగిలి ఉంటుంది, ఆ కరివేపాకు నాకు ఇవ్వు అని ఆ కరివేపాకును తాను స్వీకరించి ఆ నోట్లో వేసుకుంటాడు. జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణుడు ఆ కరివేపాకుతో తృప్తిగా తినేచినట్టు, నా కడుపు నిండిపోయింది అనగానే ఈ జగత్తుకంతా ఆకలి తీరిపోయినట్లు, క్షుద్బాధ తీరినట్లుగా అందరూ భావిస్తారు. అలా దూర్వాస మహర్షి నదీ శిష్యులతో పాటు నదిలో స్నానం చేస్తున్న సమయంలోనే వాళ్ళందరికీ కూడా ఆకలి తీరిపోయి, మళ్ళీ మనం వెళ్ళి పాండురా ధర్మరాజు దగ్గరికి వెళ్తే వాళ్ళకు వాళ్ళు పెట్టబోయే భోజనం మనం చేయలేమనేసి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతారు. ఈ రకంగా మనల్ని పరీక్ష చేసే వ్యక్తులు కూడా మనకు వస్తూ ఉంటారు. ఇది కాకుండా భారతంలో ధర్మరాజుకు సంబంధించి, అంటే మనం ఒక గొప్ప యాగం చేశాము, గొప్ప దాన ధర్మాలు చేశాము అని చాలా మందికి అది మంచి పనే ఉండొచ్చు, కానీ అందులో కొంచెం అహం మనలో చేరుతూ ఉంటుంది. అలాంటి అహం ఎప్పుడైనా చేరితే దాన్ని వెంటనే మనము తగ్గించుకోవాలి, దాన్ని మానుకోవాలి, లేదా అట్లాంటి అహం తెప్పించుకోకుండా ఉండాలనేందుకు ఒక గొప్ప సంఘటన ఏమిటంటే, అశ్వమేధ యాగం చేస్తూ అశ్వం వెంట అర్జునుడిని పంపిస్తాడు ధర్మరాజు. అర్జునుడు ఆ యాగాశ్వం వెంట వెళ్ళి ఆ అశ్వం ఎక్కడెక్కడ వెళ్ళిందో అక్కడ ఆ రాజులందరినీ జయించి వారి చేత కానుకలను తీసుకుని వచ్చి అశ్వమేధ యాగం సంపూర్ణం చేస్తాడు ధర్మరాజు. యాగం పూర్తయిన తర్వాత వచ్చిన అతిథులందరినీ, రాజులను, బ్రాహ్మణులను అందరినీ కూడా సరైన సమయ సత్కారాలతో వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలను, బంగారులు, నగలు, దానాలు, ధర్మాలు అన్ని చేసేసి వాళ్ళనందరినీ సంతృప్తిపరుస్తారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ధర్మరాజును గొప్పగా ప్రస్తుతిస్తారు. ఆహా, ఇటువంటి అశ్వమేధ యాగాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఇంతగా అందరికీ విలువైన కానుకలు ఇచ్చిన వారిని మేము ఎప్పుడు చూడలేదు, ఈ జయించిన రాజ్యాలన్నింటినీ ధర్మరాజు వ్యాసుడికి ఇస్తాడు. వ్యాసుడు ఏమంటాడంటే, నేను సన్యాసిని, నాకు ఈ రాజ్యాలతో ఈ భూమితో నాకేమి ఉపయోగమని అని మిగతా బ్రాహ్మణులకు వాళ్ళందరికీ తాను మళ్ళీ దానం చేసేస్తాడు. ఇట్లాంటి సందర్భంలో అందరూ ధర్మరాజుని ప్రస్తుతిస్తున్న సమయంలో ఆ యాగశాలకు ఒక ముంగిస వస్తుంది. తమాషా చూడండి, ఆ ముంగిస
వస్తూనే అందరూ ఆశ్చర్యపోతారు, ఏమిటి అబ్బాయి ముంగిస వచ్చింది అనేసి. ఆ ముంగిస చాలా విచిత్రంగా ఉంది. ఆ ముంగిసకు శరీరం ఒకవైపు బంగారు వర్ణం ఉంది, ఇంకొక వైపు మామూలుగా దాని శరీరానికి ఉండవలసిన రంగుతోనే. అప్పుడు ముంగిస వీళ్ళతో మాట్లాడుతుంది, మీదేదో ధర్మరాజు గొప్ప యాగం చేసినాడు, ధర్మం చేసినాడు అంటున్నారు, నాకు ఇది గొప్ప యాగంగా గొప్ప ధర్మంగా గొప్ప దానంగా అనిపించడం లేదు అంటు. అదేంటి, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం కంటే గొప్పగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, నేను ఒక సంఘటన చెప్తాను వినండి అంటు. పూర్వం సక్తుప్రస్థుడు అనే ఒక వ్యక్తి తన భార్యాబిడ్డలతో మామూలుగా పొలాల్లో పంట నుంచి నేల మీద రాలిపడిన గింజలను మాత్రమే సేకరించి తన ఆహారాన్ని తీసుకునేవాడు. ఇది తన దినచర్యగా భావించేవాడు. అయితే ఒకసారి చెప్పలేనంత కరువు సంభవించి ఎక్కడా పంటలు సరిగా పండలేకపోయాయి. కాబట్టి ఈయన దినచర్య కూడా ఏం చేయాలో తెలియలేదు. ఆ కరువులో కొన్ని రోజుల పాటు తాను ఉపవాసం ఉండవలసిన అవసరం కలిగింది. అయితే ఒకరోజు ఎంతో ప్రయత్నం చేస్తే కొన్ని గింజలను అక్కడక్కడా సేకరించి తాను వంట చేసుకుని భోజనం చేయడానికి తాను, తన భార్య, కుమారుడు, కోడలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. తనకు ఆతిథ్యం ఇవ్వడం కోసం మొట్టమొదటిసారిగా ఆ గృహస్థు తనకు తన భాగమైన భోజనాన్ని బ్రాహ్మణుడికి అందించాడు. అందిస్తే అది తిన్నా ఆయన బ్రాహ్మణుడికి ఆకలి తీరలేదు. అప్పుడు ఆయన భార్య, గృహస్థు భార్య వచ్చి తన భాగం కూడా ఆయనకి ఇమ్మంటుంది. గృహస్థు ఎంతో బాధతో, నువ్వు ముందుగానే నీరసంగా ఉన్నావు, ఇంటి పనితో అలసిపోయి ఉన్నావు, నీ భాగం వద్దులే అంటాడు. కానీ భర్తగా మీరు తినకుండా నేను ఏ రోజు భోజనం చేయలేదు, మీరు చేస్తున్న ధర్మ కార్యంలో నాకు భాగస్వామ్యం ఇవ్వద్దా అంటూ భార్య కూడా తన భాగాన్ని ఇస్తుంది. అది నా కూడా నీకు ఆకలి తీరదు. అప్పుడు కొడుకు ఇస్తాడు, కోడలు ఇస్తారు. అలా నలుగురు కూడా తమ భాగాలుగా పంచుకున్న ఆహారాన్ని ఆ అతిథికి ఇవ్వడం తర్వాత ఆ అతిథి సంతృప్తి పడి ఒక తన రూపాన్ని మార్చుకుంటాడు. ఇది కూడా ఒక పరీక్ష. యమధర్మరాజు ఇతన్ని ధర్మ నిరతిని పరీక్ష చేయడానికి ఈ సంఘటనను కల్పించడం జరిగింది. అప్పుడు ఆ వంటగదిలో వీళ్ళు చేసుకున్న వంటలో పేలాల పిండి కింద కొంత కొంత పొడి రాలిపడి ఉంటే ఈ ముంగిస కలుగులోంచి ఈ సంఘటన అంతా చూసి తెలియకుండా వంటగదిలోకి వెళ్ళి ఆ పేలాల నేల మీద రాలిన పేలాల పిండిలో అటు ఇటు దొర్లిందట. పొర్లితే ఒకవైపు పొర్లిన సమయానికి ఆ పేలాల పిండి అతుక్కున్నదంతా బంగారు రంగం అయిపోయింది, ఇంకొక వైపు పొర్లేదానికి ఆ పేలాల పిండి అయిపోయింది. కాబట్టి ఆ ముంగిస ఏం చెప్పిందంటే, నేను అప్పటి నుండి ఒకవైపు బంగారు రంగు మారింది, ఇంకొక వైపు బంగారు రంగు మారడానికి ఎంతమంది గొప్ప దాన ధర్మాలు చేస్తున్నా, క్రతువులు చేస్తున్నావన్నీ నేను ఎన్నో పరీక్షించాను, పరిశీలించినాను, ఎక్కడా నాది కూడా మారలేదు. ఈరోజు ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో కూడా వారి వంటగదిలోకి వెళ్ళి నేను ఈ ప్రయత్నం చేశాను, నా శరీరం సగభాగం అట్లాగే ఉండిపోయింది సుమా. కాబట్టి ఆ సత్వప్రస్థుడు చేసిన దాన ధర్మాలకు ఆయన త్యాగ నిరతి కంటే మీ ధర్మరాజు చేసిన యజ్ఞయాగాలు ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని దానం చేసినా వాటి సమానం కాదు సుమా అంటూ ఒక సంఘటన మనకు తెలియజేస్తుంది. నిజానికి అంటే మన దాన ధర్మాలు చేయడంలో మన ఐశ్వర్యాన్ని మన అహంకారాన్ని చూపుకోవడం కాదు, సత్వప్రస్థుడిలాగా తాను తన కుటుంబం కోసం ఏర్పాటు చేసుకున్న భోజనాన్ని పూర్తిగా అతిథికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మనకు తెలియజేస్తున్నాడు భారతంలో ఈ కథ. అంటే భారతీయులేనా అండి, మన ఈ విదేశీయుల్లో కూడా ఈ అతిథి మర్యాదలు చేయడంలో ఎవరైనా ప్రసిద్ధులు ఉన్నారా అంటే, మీకు ఒక సంఘటన మనం చేస్తాను. మనకు మెండల్ అని ఒక ఆస్ట్రియా దేశపు శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ మెండల్ ఆయన పూల మీద చాలా పరిశోధనలు చేశాడు. వాటి మీద జెనెటిక్ స్టడీ అంటాం, మెండల్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. దాని ద్వారా డామినెంట్ జీన్, రెసెసివ్ జీన్ అనే ఈ రెండింటిని కనుక్కోవడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మనుషుల్లో కూడా కొన్ని వ్యాధులు, జెనెటిక్ డిసీజెస్ అంటూ ఉంటారు కదా, అందులో నలుగురు సంతానం ఉంటే పిల్లల్లో ఇద్దరికి మాత్రమే వచ్చి ఇద్దరికి రాకుండా కూడా ఉంటాయి ఈ జన్యుపరమైన సంక్రమించే వ్యాధులు కూడా. దానికి డామినెంట్ జీన్, రెసెసివ్ జీన్ అంటారు. ఈ మెండల్కు ఒక అలవాటు ఉండేదట, తన ఇంటికి ఎవరినైనా అతిథిని ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఒక నెల రెండు నెలల ముందుగానే ఈయనకు, మేము ఫలానా సమయంలో మీ ఇంటికి రావాలనుకుంటున్నాము అని తను తెలుసుకొని, తన ఇంటి ముందున్న తోటలో రకరకాలైన పూల చెట్లు ఉండేవారు, రంగురంగుల పూల చెట్లు. ఈయన అతిథులు తన ఇంటికి వచ్చే సమయానికి సరిపోయేటట్లుగా ఈ రంగురంగుల పూలను ఒక క్రమంలో ఏర్పాటు చేసేవాడట. ఏ క్రమము, ఆ రాబోయే అతిథి పేరేమిటో తనకు తెలుసు కదా, ఆయన రాగానే తన ఇంటి ముందు రాగానే ఆ పూల చెట్లన్నింటినీ, ఆ రంగురంగుల పూల చెట్లను పరిశీలిస్తే ఆయన పేరు
ఈ వరుసగా పూలతో ఏర్పాటు చేసిన, రంగురంగుల పూలతో ఏర్పాటు చేసిన ఆ అతిథి పేరు కనిపించేలాగా చేసేవాడు. అంటే ఎంత ఓర్పుతో, ఎంత పద్ధతిగా నేర్పుతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మెండల్ ఒక ప్రయత్నం చేశాడు ఆలోచించవచ్చు. అంటే అతిథిని ఎంతగా మనము గౌరవించి ఆదరిస్తాము, దానికి సంబంధించి ఇది గొప్ప దృష్టాంతం. అయితే అతిథి సేవకు సంబంధించి ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు ఒక గొప్ప సంఘటనను మనకు మనవి చేస్తాడు. అది విల్లిపుత్తూరు గ్రామం. ఆ గ్రామంలో మన్నారు వేణుగోపాలస్వామి దేవాలయానికి పురోహితుడు విష్ణుచిత్తుడు. ఆ విష్ణుచిత్తుడి బృందావనంలో జనకుడికి సీతమ్మ దొరికినట్లుగా గోదాదేవి దొరుకుతుంది. ఈమెనే తమిళ దేశంలో ఆండాలంటారు. ధనుర్మాసంలో గోదాదేవి రాసిన 30 పాశురాలను రోజుకు ఒక పాశురంలాగా తమిళులు వైష్ణవులు చాలా శ్రద్ధాభక్తులతో దాన్ని పఠిస్తూ ఉంటారు. ఆ ధనుర్మాసం అంతా కూడా తిరుమల శ్రీనివాసునికి కూడా ఈ గోదాదేవి పాశురాలనే ఉదయం పూట సుప్రభాతంగా కూడా వినిపిస్తూ ఉంటారు. అలాంటి విష్ణుచిత్తుని ఇంట్లో ఎలా ఉంటుంది సంఘటన అని కృష్ణదేవరాయలు ఒక పద్యంలో అమోఘంగా వర్ణిస్తారు. నిష్టానిది గేహ సీమనడు రేయాలించి నన్ను రోయునెంతే నాగేంద్ర చేయాను పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధానత్వానము నాస్తి శాఖ బహుదా నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌస్తవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులన్. ఈ పద్యంలో ఆ గృహస్థు ఇంటి ముందు ఎలా ఉంటుంది, ఎప్పుడు నడురేయాలించిన అర్ధరాత్రి సమయంలో కూడా ఎట్లా ఉంటుందంటే, ఆ నిష్టానిది గేహసీమ నడురేరాయించిన రోజునంతే నాగేంద్ర శయాను పుణ్యకథలు. ఆ ఇంట్లో భోజనం చేసిన అతిథులు బయట అరుగుల మీద కూర్చొని పండితులు నాగేంద్ర శయాను విష్ణుమూర్తి యొక్క కథలు మాట్లాడుకుంటారంట. దివ్య ప్రబంధానుసంధానం, గొప్ప గొప్ప ప్రబంధాల్లో ఉండే అనేక ఘట్టాలను గురించి ప్రస్తావించుకుంటారంట. మనకేం తెలియజేస్తుంది, మనం భోజనం చేసిన తర్వాత ఏ టీవీలో ఏదో అప్రస్తుతమైన చర్చలో కాకుండా భగవంతుని గురించిన చర్చలు రాత్రిపూట చేసి సుఖంగా నిద్రపోవాలి అని పరోక్షంగా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణదేవరాయలు. అది కాకుండా ఇంకా తర్వాత 3-4 పాదాల్లో ఏమంటాడంటే, ఆ ఇంటిలో నుంచి ఈ మాటలు వినిపిస్తున్నాయంట. నాస్తి శాఖ బహుదా నాస్తిష్టత నాస్తిపూపు నాస్తోదన సౌష్టవంచ. అయ్యా, కూరలు ఎక్కువగా లేవు, వేడిగా లేవు, పానీయాలు లేవు, పిండి వంటలు లేవు, మా మీద దయతో ఏదో ఒక రకంగా మీరు మమ్మల్ని దయచూపి భోజనం చేయండి అని గృహస్థు పండుకుతున్న మాటలు ఎప్పుడండి, అర్ధరాత్రి. అర్ధరాత్రి వీళ్ళందరికీ ఎంతో మందికి అతిథులకు భోజనం పెట్టి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో పక్క ఊరు నుండి వచ్చిన బాటసారులు, అయ్యా మేము పక్క ఊరి బాటసారుల మాకు ఏదైనా భోజనం ఏర్పాటు చేస్తారా అంటే, అప్పటికి ఎంతో మందికి చేసిన ఇల్లాలు ఉన్న వాటిలో తమకు దాచుకున్న వాటిలో ఆ అతిథులకు భోజనం పెడుతూ మళ్ళీ వాళ్ళను ప్రాధేయపడుతున్నారంట. అయ్యా, ఎక్కువ వేడిగా లేవు, ఎక్కువ కూరలు లేవు, ఎక్కువ పానీయాలు లేవు, మీకు పిండి వంటలు ఏర్పాటు చేయలేకపోయినా మీ అర్ధరాత్రి మమ్మల్ని దయచేసి ఏమి అనుకోకుండా భోజనం తినండి. చూడండి, అర్ధరాత్రి మనం అతిథిగా వస్తే మీరు ఇప్పటిదాకా అన్నానుగా, బ్రతుకంతా ఎదురు చూపు పట్టున రానే రావు, ఎదురరయని వేళ వచ్చి టేమాయబోతావు అని. అంటే సమయం కాని సమయంలో అర్ధరాత్రులైనా సరే ఆ విష్ణుచిత్తుని ఇంట అతిథులకు సత్కారం అందజేయటంలో లోపం ఏదైనా జరుగుతుందేమో అని భయభక్తులతో చేస్తున్నది మనం గమనిస్తాం. అలాగే మను చరిత్రలో ప్రవరుడు సిద్ధుడు పోసిన రసాన్ని పూసుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. హిమాలయాలకు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్న సమయానికి ఆ మంచు కరిగి తన పాద లేపనం కరిగిపోతే మళ్ళీ తాను ఇంటికి పోవడానికి ఏ రకంగా దారి తెలుస్తుంది అని బాధపడుతూ, ఆ బాధలో కూడా ఆయన ఏమంటాడంటే, నేను సాయం సమయానికి ఇండ్లు చేరకపోతే నేను రోజు చేస్తున్న దేవతార్చన, అగ్నిహోత్రావధాన ఆర్చన, తర్వాత అతిథులకు చేసే సేవ, ఈ రెండు ఎట్లా తప్పిపోతాయో, ఎక్కడ వాటికి అంతరాయం కలుగుతుందో అని బాధపడతాడు తప్ప తనకేమన్నా అవుతుందేమో అని అనుకోడు. అంటే ప్రధానమైనది ఒక వ్యక్తికి ఏమిటంటే, ప్రతిరోజు తాను నిత్య నైమిత్తిక కర్మల్లో చేయవలసిన వాటిని గురించి ఆలోచిస్తాడే తప్ప తనకేమవుతుందో అని బాధపడాడు. అతడి గృహిణి ఆమె ఎట్లాంటిదంటే, వండ నలయదు వేవురు వచ్చిరేని అంట. ఆమె పేరు సోమిదేవమ్మ. వండ నలయదు వేవురు వచ్చిరేని. ఆమె వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చినా కూడా అలసిపోకుండా వడ్డిస్తూ వండన చేస్తూనే ఉంటుంది అన్నది ఒక గొప్ప సంఘటన. మీకు మరో 2 సంఘటనలు
నీతో పంచుకునే 5 గంటల లోపలే మనం ముగించాలి కాబట్టి శివపురాణంలో శ్రీనాథుడు రాసిన హరవిలాసంలోని ఒక సంఘటన అది చాలా ప్రసిద్ధమైనది భక్త సిరియాలుడి కథ అని ఒక సినిమాగా కూడా వచ్చింది కన్నడ రాజకుమార్ గారు అందులో సిరియాలుడిగా వేసినాడు సిరియాలుడిలో సిరియాలుడు వాళ్ళ భార్య చెంగల్ చందలాల్ అనే అమ్మాయి ఆమె వాళ్ళిద్దరూ మహాశివభక్తులు అయితే వాళ్లకు దురదృష్టం ఏమిటంటే వాళ్ళకు ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళైనా కూడా సంతానం లేదు వాళ్ళు ఒక నియమాన్ని తీసుకొని ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో జంగమలకు వారు వారు కోరిన విధంగా భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాతే తాము భోజనం చేస్తామని ఒక నియమంగా శివుడికి ఓం నమ శివాయ అని శివార్పితం చేసి వాళ్ళ తీర్థం సాగిస్తూ ఉంటారు వాళ్ళకి అప్పుడు ఒక కొడుకు పుడతాడు చీలాల అయితే ఈ కొడుకు పుట్టిన తర్వాత ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు చర్చ జరుగుతుందంట పార్వతీ దేవి అడుగుతుందంట శివుణ్ణి నీకు సంబంధించి నీ భక్తులందరూ ఒక మంచి చిత్తశుద్ధితోనే వాళ్ళు చేస్తున్న పనులన్నీ చేస్తున్నారని మీరు భావిస్తారా అంటే తప్పకుండా నా భక్తులందరూ తమ త్యాగనిరతితో చిత్తశుద్ధితోనే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతాను అయితే పరీక్ష చేస్తాము అని అనుకుని శివపార్వతులు సిరియాలుడింటికి ఒక వృద్ధ జంగమల రూపంలో వస్తారు వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసం సిద్ధమవుతారు అయితే వాళ్ళు ఒక నియమం పెడతారు మేము శాకాహారం తీసుకోము మేము జంతువులను తినము అంటే అటు వెజిటేరియన్ కాదు ఇటు నాన్ వెజిటేరియన్ కాదు సరే 5 నిమిషాల్లో ముగించాలి కాబట్టి ఏం చేయాలి అని అంటారు అంటే వాళ్లకు ఒక 5-6 సంవత్సరాల వయసున్న పిల్లలను వారిని చంపి వండి మాంసం పెడితే మేము నరమాంస భక్షకులము అంటారు అప్పుడు సిరియాలుడికి లేకలేకపడి పుట్టిన కుమారుణ్ణి తాము చంపి ఆ మాంసాన్ని వండి వాళ్ళకు వడ్డించడానికి సిద్ధమవుతూ ఉంటే నువ్వు అతిథి మా గృహస్థు కూడా మాతో పాటు కలిసి భోంచేయాలి అని అంటారు అంటే ఆయన చాలా కన్నీళ్లు పెట్టుకుని తమకున్న ఒక్కొక్క కొడుకును చంపి భోజనం చేయడానికి సిద్ధంగా పెట్టారు కదా వాళ్ళు భోజనం చేసే ముందు నీ కొడుకును పిలువు అంటారు నీ కొడుకును పిలువు అంటే వాళ్ళకు తెలుసు ఆ కొడుకునేది లేదు నీ భార్యకు చెప్పి కొడుకును పిలువమంటే గట్టిగా కేక వేసి పిలుస్తుంటే ఆ వాళ్ళు తయారు చేసిన మాంసపు ముద్దంతా ఒక ఆకారం దాల్చి కొడుకుగా మారి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడు పార్వతి వైపు చూసి పరమేశ్వరుడు ఇది నా భక్తుని సిరియాలుడి యొక్క గొప్ప భక్తి నిర్ణతి అని ఒక నిరూపణగా చెప్తాడు ఇక ఒకలా చివరి సంఘటనతో మనము 5 నిమిషాల్లో ముగించడానికి సిద్ధపడదాము అది మనం ఇంతదాకా భగవంతుడు మన ఇంటికి వస్తే ఆతిథ్యం ఎట్లా ఇస్తారో చూసాం కానీ భగవంతుని ఇంటికి ఎవరైనా అతిథిగా వెళితే ఎలా ఉంటుందో భాగవతంలో కృష్ణుడిని కృష్ణ కుచేలుల యొక్క సంఘటనను మనం ప్రస్తావిస్తాం కుచేలుడు కృష్ణుడు చిన్ననాటి సాందీపముని ముని ఆశ్రమంలో వాళ్ళు సహాధ్యాయులు తాను పేదరికంలో బాధపడుతూ కృష్ణుడు ఇంటికి వస్తాడు వచ్చిన సందర్భంలో మీరు గమనించాలి కృష్ణుడు అతన్ని తలుపు ద్వారం దగ్గర నుండి తనను తీసుకువెళ్ళి కుచేలుణ్ణి ఆయనకు బాగా అభ్యంగన స్నానం చేయించి పాదపూజ చేసి ఆ పాదపూజ చేసిన నీళ్లను తాను తనపైన నెత్తిన చల్లుకొని తన రాణులకు నెత్తిన చల్లుకొని ఆ కుచేలుని ఎంతో ఆదరంతో అన్ని తన రకరకాలైన పిండి వంటలు పెట్టి ఆయనను సంతృప్తి పరుస్తాడు రాణులందరూ చెలికత్తెలందరూ ఆశ్చర్యపోతుంటారు ఎవరు ఈ బడుగు బాబనుడు ఇంతవాడికి ఎంత మహర్షులకు కూడా దక్కని భాగ్యం దక్కింది మా స్వామి ఆయనను ఇంత ఆదరణ చేస్తున్నాడని ఆయన పేదరికం గురించి తానేమీ చెప్పలేకపోయి ఆయన చేతిలోనే ఉన్న అటుకులను కృష్ణుడు తీసుకోవడం మీ అందరికీ తెలిసిన కథని ఇక్కడ ఒకటి ఏమిటంటే కుచేలుడి యొక్క ముఖం తుడుస్తూ తిలకం దిద్దుతున్నాడంట కృష్ణుడు దిద్దుతున్న సమయంలో ఆ నుదుటి మీద బ్రహ్మం రాసిన వ్రాత కనిపించిందట అదేమిటంటే శ్రీ క్షయ అని శ్రీ అంటే ఐశ్వర్యం క్షయ అంటే పోతుంది బ్రహ్మం రాసిన వ్రాత వల్ల శ్రీ ఆయన పోయింది శ్రీ క్షయ కలిగింది కాబట్టి ఇప్పుడు కృష్ణుడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అట్లాగే ఉంటే కృష్ణుడి మహిమ ఏమిటి అందుకని ఆయన దాన్ని ఆ నుదుటి రాతను తిరగ రాశారట వెనక్కు అప్పుడు ఏమైంది యక్షశ్రీ అని యక్ష అంటే అక్షయంగా అంటే ఇంత అని చెప్పడానికి లేదు అపరిమితంగా ఐశ్వర్యం ఆయనకు కలుగుగాక యక్షశ్రీగా మార్చేసినాడు శ్రీక్షేను బ్రహ్మ రాసిన వ్రాతను వాళ్ళ నాన్నగారు విష్ణు అంశైన కృష్ణుడు యక్షశ్రీగా మార్చి కుచేలుడికి అష్టైశ్వర్యాలను కల్పించిన సంఘటన మనందరము భాగవతంలో తెలుసుకుంటాం ఇక సమయం ఉందంటే ఇంకొక సంఘటన పక్షులకు సంబంధించి ఒక సంఘటన చెప్పి ముగిస్తారు చెప్పండి సార్ 2 జంట పక్షులు ఒక అడవిలో ఒక కొమ్మ మీద ఉంటే ఒక రోజు ఒక వేటగాడు ఒక ఆడపక్షిని బాణం వేసి చంపేసి తాను తీసుకెళ్లిపోయి వండుకొని తినేస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ వేటగాడి మళ్ళీ వేటకు వచ్చినప్పుడు ఈ మగపక్షి వాడిని గుర్తుపడుతుంది కానీ అప్పుడు చాలా విపరీతమైన వర్షం వస్తే
ఆ వేటగాడు ఆ రాత్రి కూడా తాను విశ్రమించడానికి ఈ చెట్టు ఈ పక్షి ఉన్న చెట్టు కిందికే వస్తాడు. చెట్టు కిందికి వస్తే ఆ చెట్టు తాను ఉంటున్న ఇల్లుగా భావించి ఆ మగపక్షి ఏం చేస్తుంది, మా ఇంటికి వచ్చిన అతిథికి నేను సత్కారం చేయకపోతే ఎట్లా, కాబట్టి అక్కడక్కడా తెచ్చిన పుల్లలను రాచేసి మంటగా చేసి కిందికి వేస్తుంది. కిందికి వేస్తే ఆ మంటలో తాను చలి కాచుకుంటూ అబ్బా ఇప్పుడు ఆకలిగా ఉంది నన్ను ఏం చేయ నేనేం చేయడు ఇప్పుడు దొరకలేదు అంటాడు. తన ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం అందించడం కూడా తాను భావించి ఆ మగపక్షి ఆ తాను రాజేసిన అగ్నిలోనే దూకి తాను తనకు ఆహారంగా ఆ వేటగాడికి ఆహారంగా మారుతుంది. ఇది అంటే మనుషులకే కాదు పక్షులకు జంతువులకు కూడా అతిథి సత్కారం చేయడం అన్నది ఒక భారతీయ సంస్కృతిగా భావించి ఈ సంఘటన మనకు తెలియజేస్తారు. తన భార్య అయిన ఆడపక్షిని చంపిన వేటగాడికే తాను ఆహారంగా మారడానికి కూడా ఆ మగపక్షి సిద్ధమైంది. తన చెట్టు దగ్గరికి వచ్చిన వ్యక్తిని వేటగాడిని అతిథిగా భావించి, కాబట్టి అతిథి దేవోభవ అన్నది మన భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న తైత్తిరీయ ఉపనిషత్తులోని ఈ నాలుగు ప్రధాన వాక్యాలను మనం ఆచరిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక్ పాఠశాల కార్యకర్తలు నా మిత్రుడు చంద్రశేఖర్కు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఈ దీపావళి రోజున మీరు సుష్టుగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మిమ్మల్ని నా ఉపన్యాసంతో మీ సమయాన్ని కాలహరణం చేసినందుకు నన్ను మన్నించమని కోరుతూ నమస్తే.